పండగ పూట తెలంగాణ పొలిటిక్స్ హీట్ ఎక్కాయి. శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్రెడ్డి నియామకంపై బీఆర్ఎస్ భగ్గుమంది. విపక్షానికి చెందిన ఎమ్మెల్సీకి చీఫ్ విప్ పదవి ఇవ్వడం ఏంటి అంటూ నిప్పులు చెరిగారు హరీష్ రావు. అటు బీఆర్ఎస్ పై అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. హరీష్ రావు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ సభ్యులను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అంటూ ప్రశ్నించారు. అప్పుడు గుర్తుకు రాని రాజ్యాంగం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. పిఎస్సీ చైర్మన్ టు శాసన మండలి చీఫ్ విప్ పదవుల కేటాయింపుపై అధికార విపక్షాల మధ్య ఫైటింగ్. మొన్న అరికెపొడికి పిఎస్సీ చైర్మన్ పదవి. తాజాగా పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ పదవి. ఫిరాయింపు సభ్యులకు పదవులు ఇవ్వడం ఏంటన్న బీఆర్ఎస్. రాజ్యాంగబద్ధంగానే పదవులు ఇచ్చామంటున్న కాంగ్రెస్ శాసనమండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. మీడియా చిట్ చాట్ లో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మండిపడ్డారు. మహేందర్ రెడ్డిపై అనర్హత పిటిషన్ చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. మహేందర్ రెడ్డిపై వేటు వేయాల్సిన చైర్మనే ఆయనను చీఫ్ విప్ గా నియమిస్తూ బులెటిన్ విడుదల చేయడం సరికాదన్నారు. పట్నం ఏ పార్టీ వ్యక్తో ప్రభుత్వం చెప్పాలన్నారు. చీఫ్ విప్ నియామకం అనర్హత పిటిషన్ కు బలం చేకూర్చేలా ఉందన్నారు హరీష్ రావు. దీన్ని కూడా అనర్హత పిటిషన్ లో సాక్ష్యంగా చేరుస్తామన్నారు. మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ హోదాలోనే 15 ఆగస్టు సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేస్తే మార్చి 15 నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ అని బులెటిన్ విడుదల చేయడంపై రాష్ట్ర గవర్నర్ తో పాటు డీఓపీటీకి లేఖ రాస్తామన్నారు బీఆర్ఎస్ లీడర్. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడటం చీఫ్ విప్ బాధ్యత అన్నారు హరీష్ రావు. విపక్ష పార్టీ వారిని చీఫ్ విప్ గా నియమిస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తారన్నారు. మహేందర్ రెడ్డి విప్ అధికార పార్టీ సభ్యులకు జారీ చేస్తారా లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకు ఇష్యూ చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చర్యల వల్ల ప్రభుత్వ చీఫ్ విప్ కే బీఆర్ఎస్ పార్టీ విప్ విప్ జారీ చేసే పరిస్థితి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. బీఎస్సీ చైర్మన్ చీఫ్ విప్ ఎంపిక విషయంలో హస్తం పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందన్నారు ఆయన. హరీష్ రావు ప్రతిదీ రాజకీయం చేస్తున్నారంటూ రివర్స్ అటాక్ కు దిగారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్ గా నియమించారన్నారు. హరీష్ రావు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. అప్పుడు హరీష్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. బీఎస్సీ చైర్మన్ పదవిని సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టు పరిధిలో ఉందన్నారు శ్రీధర్ బాబు. ఏ నియామకాలు జరిగినా రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఆయన లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేసిండు. చేసినప్పుడు ఏం జరిగింది? కూని ఎవరు చేసిండ్రు? కూని చేసే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులని ఏ విధంగా 12 మందిని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవటం, అదేమైనా రాజ్యాంగబద్ధంగా ఉండేనా? తెలంగాణలో పిఎస్సీ చైర్మన్ నియామకం తర్వాత రగిలిన రాజకీయ వేడి ఈ మధ్య కాస్త చల్లారింది. తాజాగా మండలి చీఫ్ విప్ పదవికి పట్నంను ఎంపిక చేయడంతో మళ్లీ అగ్గి రాజుకుంది. అయితే ఫిరాయింపు సభ్యుల విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ అగ్గి ఆరేలా లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.